సభ్యత్వ నమోదులో టీడీపీ దూసుకుపోతుంది. కోటి సభ్యత్వాలు నమోదుకు లక్ష్యంగా టీడీపీ శ్రేణులు కృషి చేస్తున్నారు. యువనేత నారా లోకేష్ నేతృత్వంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గుంటూరులో పలు ప్రాంతాల్లో జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. టీడీపీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. పడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కష్టాన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యత్వం పొందాలి. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అనేటువంటి ఆకాంక్ష ప్రజల్లో బలంగా కనపడుతూ ఉంది. అందుకనే స్వచ్ఛందంగా ఈరోజు ఉన్న రెగ్యులర్ సభ్యత్వాలు ఎన్ని అవుతా ఉన్నాయో అంతకన్నా కొత్త సభ్యత్వాలు కూడా అదే రేంజ్లో కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వస్తూ ఉన్నాయి. గుంటూరు ఈరోజు నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం. సభ్యత్వం ఈరోజు వరకు జరిగినటువంటి దాన్ని చూసుకుంటే 20వ తారీఖు ఉదయానికి 13 జిల్లాల్లో గుంటూరు నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం. ఆ విధంగా గత 4-5 టర్ముల నుంచి కూడా గుంటూరు ఎప్పుడు కూడా ప్రథమ స్థానంలో నిలబడుతూ ఉంది. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని నేను కోరుకుంటా ఉన్నాను.